మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు రాజుగురు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకులు రాజుగురు స్వామి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం పాఠశాల అధ్యాపక బృందం రాజుగురు స్వామిని శాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలు వృక్షాలై వర్షాలు సమృద్ధిగా పడతాయని తెలిపారు. అలాగే పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదగాలని, తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నరేష్, ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, పద్మ, అపర్ణ, భాను, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సరస్వతి నమస్సు సర్వదేవి నమో నమః, శాంత రూపే శశిధర యోగి నమో నమః, నిత్యానందే నిరాదరే నిష్కలంకి నమో నమః. స్వామి నరేష్ ఒక్కసారి చూడు, మెడల్ తెలుస్తాం. గురుదేవాయ నమతి రాఘవేంద్రాయ నమః, పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మదాయ చ భజతాం కల్పురచన మతం కామధేనవే భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్షో మహాబాహు శాస్త్రి తుభ్యే నమో నమః. స్వామీ శరణమయ్యప్ప రాఘవేంద్ర స్కూల్, రాఘవేంద్ర స్కూల్కి ఈరోజు హరితహారం అంటే వృక్షలు పెట్టుతున్నారు. వర్షాలు వరుణ దేవుని కరుణ కూడా లేదు, ప్రతి ఒక్క దగ్గర కూడా ఇట్లా హరితహారం చేసుకోవాలి. అదే ఈరోజు వృక్షం పెడుతున్నారు, ఇది ఒక మంచి సంప్రదాయము. అందరికీ నీడ రావాలి, వృక్షం ఉంటే వాన వస్తుంది. కాబట్టి స్వామి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం పెట్టుకుంటారు, పిల్లలకు కూడా మంచిగా జరుగుతుంది. రాఘవేంద్ర స్కూల్లో ఈరోజు చెట్టు నాటడం జరిగింది స్వామి. అదే రీతి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఆశీస్సులు సత్యశ్యామలాగా ఉండి లోక కళ్యాణార్థ మీరు ఒక విద్య అంటే సామాన్యది కాదు, దేవాలయం అంత సమానం. అటువంటి విద్యా సన్నిధ్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు కూడా భగవంతుని అనుగ్రహము, అందరికీ ఆశీస్సులు. ఆ వృక్ష పెట్టుకుంటూ పెద్ద వృక్షమై మీరు కూడా పెద్ద పెద్ద వృక్షాలు అయ్యాయి ఉండాలి. ప్రతి ఒక్కరు విద్య ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి.